అండి, ఈ వీడియో నేను చెయ్యాలి అనుకుని చేయలేకపోయాను. నిన్న ముఖ్యంగా నా మనసు చాలా బాధపడిందండి. ఎందుకు అంటే, ఇదిగో ఈ మ్యాటర్, చెప్పబోయే మ్యాటర్ మూలంగాను కొన్ని కొన్ని విషయాలు డబ్బులకి కానీ లేకపోతే కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఉన్నాయి. అదేంటంటే అవి ఎమోషన్స్ అంటారు. ఆ ఎమోషన్స్ లేనప్పుడు మనిషి బతకటం అనేది చాలా దుర్భరంగా అనిపిస్తుంది. నాకైతే మాత్రం అది చాలా వేస్ట్ అండి. మనుషులుగా పుట్టాం కానీ మనిషికి మానవత్వం అనేది ఉండాలి అంటా నేను. సో ఈ మానవత్వానికి సంబంధించింది, ఎప్పుడైతే మానవత్వానికి ఒక ఆఘాతం, ఒక దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తుందో నా మనసు చాలా తల్లడిల్లుతూ ఉంటుంది. అదే జరిగింది వాసిరెడ్డి పద్మగారు పార్టీ వీడి వెళ్ళినందుకు నాకు బాధ కలగలేదు. కానీ ఏంటంటే, ఆవిడ వీడి వెళ్ళిన పద్ధతి ఎలా ఉన్నదో అది చూస్తే బాధగా ఉన్నది. ఎందుకు ఈ వీడియో చేయలేదంటే, నాకు పర్సనల్గా ఆవిడ బాగా తెలుసు. నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆవిడ పార్టీలోకి వచ్చింది. వచ్చినప్పుడు అవన్నీ అప్పుడప్పుడు తటస్థపడుతూ ఉండేవాళ్ళం. సరే, చెప్తాను ఈ వీడియోలో, చెప్తాను విషయాలను నేను. అయితే కాబట్టి ఏంటంటే, ఒక ఎథికల్గాను అనిపించింది నాకు. ఒక ఎథిక్స్గా వెళ్ళిపోవాలంటే నాకు ఎన్నో విషయాలు కొన్ని చెప్పాల్సి వస్తుందన్నమాట, ఆవిడ గురించి మాట్లాడాల్సి వస్తే. కానీ నాలో ఉన్న ఎథిక్స్ నన్ను చెప్పనివ్వలేదు. కానీ ఇవాళ ఏంటంటే, ఇంకా కొన్ని సమాచారాలు నేను సేకరించినప్పుడు నాకు తెలిసినప్పుడు మాత్రం చాలా ఆశ్చర్యంతో పాటు ఆవేదన కూడా కలిగిందనమాట. అయితే ఫస్ట్ టైం ఆవిడ వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది. అది ఎప్పుడంటే వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ అయిన తర్వాత, మొదటి ప్లీనరీ అనుకుంటాను నేను. అప్పుడు సాగర్ సొసైటీ, బంజారా హిల్స్ సాగర్ సొసైటీలో ఉండేది ఆఫీసు. అయితే చాలా చిన్న ఆఫీసు, ఇప్పుడు ఉన్న ఆఫీసులతో పోలిస్తే చాలా చిన్న ఇల్లు. అది ఇల్లు యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు టైంలో కట్టిన ఇల్లు అనమాట. అక్కడ ఉండేవాళ్ళం. పెద్ద హాల్ ఉండేది అక్కడ. ఒక పెద్ద, ఒక 20 మందికి సరిపోయే కూర్చొనే ఒక డైనింగ్ టేబుల్ లాగా ఉండేది. ఆ డైనింగ్ టేబుల్ కుర్చీల మీద మేము కూర్చొని నేనైతే ఎప్పుడు రాసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే ఒక మ్యాగజైన్కి అక్కడ జర్నలిస్ట్గా చేస్తూ ఉండేదాన్ని, నేను రాస్తూ ఉండేదాన్ని అనమాట పార్టీకి సంబంధించింది. అయితే కూర్చొని రాసుకుంటున్నాను, నేను పని చేస్తున్నాను, హడావుడిగా అయిపోయింది. ప్లీనరీ కిందటి రోజే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆఫీసులో పైన ఉన్నారంటే ఓహో కామన్లు అనుకున్నాను. అంటే బాయ్స్ వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు తిరుగుతుంటారు కదా. నేను యాక్చువల్గా చెప్పాలంటే పార్టీకి పనిచేసేదాన్ని కాదు, పార్టీ కోసం పనిచేసే కానీ ఏదో జై జగన్ అని ఎప్పుడు ఎర్రవేగల నేను ఎప్పుడు అట్లా ఎగరలేదు. నాకు సూట్ అవ్వని పనులు నేను చేయలేదు, చేయను కూడా. అయితే కాసేపు ఆగిన తర్వాత ఒక ఆవిడ వచ్చి నా పక్కన కూర్చున్నది. నా పక్కన అంటే రెండు కుర్చీలు దాటి కూర్చున్నది. చూస్తే వాసిరెడ్డి పద్మ అనిపించింది నాకు. చూశా నేను, మీరు వాసిరెడ్డి పద్మ గారు కదా అన్నా నేను. అవునండి అన్నాను, అన్నది ఆవిడే. అయితే మిమ్మల్ని నేను ప్రజారాజ్యం ఆఫీస్లో చూశాను, ఎందుకంటే చిరంజీవి గారు నాకు బాగా తెలుసు. ఆయనతో పనుండి ప్రజారాజ్యం ఆఫీస్కి వెళ్ళాను. అంటే నేను పార్టీ పరంగానూ దేనికి ఉంచలేదు, పర్సనల్గా వ్యక్తిగతంగా. ఎందుకంటే మాకు మంచి ర్యాపో ఉండేది మన ఊరి పాండవుల టైంలో. అందుకని ఒకసారి ఆయన్ని కలవాలి, కొన్ని ఏదో పనుండి వెళ్దాం అనుకున్నాను. సరే, ఆ టైంలో ఆ యోడు కలిసింది. అంటే అది జూబ్లీ హిల్స్లో ఏదో ఒక డేరాల్లాగా ఉన్నది, ఏదో ఒక పెద్ద ఆఫీసు, ప్రజారాజ్యం ఆఫీసు. అయితే ఈ వాసిరెడ్డి పద్మగారు ఏంటంటే, అంతకుముందు ప్రజారాజ్యం ఉండేవాడ. ప్రజారాజ్యం కంటే ముందు కమ్యూనిస్టు పార్టీలో ఉండేది. కమ్యూనిస్టు పార్టీలో ఉన్నామంటే ఉన్నామని ఏముంది, ఏదో ఒక చిన్న ఈ మాయావతి పార్టీ ఉందనుకోండి. మాయావతి పార్టీకి ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. ఒకప్పుడు కమ్యూనిస్టు కేరళలో అంటే చాలా బాగుండేది, లేకపోతే వెస్ట్ బెంగాల్లో అంటే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు కమ్యూనిస్టు ఈ మధ్యకాలంలో ఈ 25 సంవత్సరాలుగా లేదు కదా, ఎక్కడ ఏం లేదు కదా. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ముఖ్యం తుడిచిపెట్టుకుపోయింది. అయితే ఆవిడ ప్రజారాజ్యంలో చిరంజీవి పార్టీలో చేరింది. తర్వాత ఏంటంటే, ఇప్పుడు వైసీపీలోకి వచ్చింది. వైసీపీలోకి రావడానికి ముందు జరిగిన విషయాన్ని నేను చెబుతున్నాను అనమాట. ఆవిడ ఏం చేసిందంటే, వచ్చింది, కూర్చుంది, సరే మాట్లాడే మాట అవ్వండి, మీరు ఇక్కడ ఏంటి ఏం చేస్తున్నారంటే, నేను అది నా పార్టీకి కావాల్సిన, నేను వ్యాసాల్లో అవి రాస్తూ ఉంటానండి, ఆర్టికల్స్ అవి రాస్తూ ఉంటాను, పార్టీలో అంతర్గతంగా మా పనిచేస్తూ ఉంటాను, అవుట్డోర్గా వెళ్ళి నేను పనిచేయను అన్నా. సరైపోయి తర్వాత ఆవిడేంటంటే, ఆ రోజున జ్యోతిలో నెహ్రూ అండ్ ముఠాతో వచ్చిందనమాట. జ్యోతిలో నెహ్రూ
పైకి వెళ్ళింది ఈవిడ, ఏదో మాటలు మాటామంటి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు, వీళ్ళు మాట్లాడుకున్నారు. మొత్తానికి జ్యోతుల నెహ్రూ గారు మాత్రము ఒక కండిషన్ పెట్టాడు. ఆయన రావాలంటే కనుక జగ్గంపేటలో అయిందనమాట. జగ్గంపేట అని నాకు అప్పుడు గుర్తు, కానీ ఇప్పుడు జగ్గయ్యపేట అంటున్నారు. మరి అది ఇది ఒకటా నాకు తెలియదు, కానీ జగ్గంపేట అనే గుర్తు నాకైతే. ఆ జగ్గంపేటలో ప్లీనరీ అయిన తర్వాత వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వచ్చారనమాట. జ్యోతుల నెహ్రూ ముఠా వచ్చారు. ఆ ముఠాలో ఈవిడ కూడా ఉంది, పద్మగారు కూడా. సరే, పద్మగారికి ఏదో ఆయన కండిషన్ పెట్టాడు అంటే అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఒక మంచి ఒక పేరున్న నాయకుడు అని పేరు పొందాడు కాబట్టి ఆయన్ని తీసుకోవటం జరిగింది ప్రజారాజ్యంలో నుంచి జంప్ చేసి. ఎందుకంటే ప్రజారాజ్యం రాలేదు కాబట్టి వీళ్ళకి పవర్లో ఉండే పార్టీ కావాలి కాబట్టి వచ్చారు అనేది మనం ఈజీగా అర్థం చేసుకున్నాం. నేనైతే ఈజీగా అర్థం చేసుకున్నాను. ఈవిడ చాలా సాదాసీదాగా ఉంది. చాలా మామూలుగా ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు ఆవిడ ఏదో స్పోక్స్ పర్సన్గా ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలిన వ్యవహారాలు అన్నీ వాళ్ళు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకి తెలియదు. కానీ ఏంటంటే ఆవిడ ఎంత సీదా సాదాగా వచ్చేది అంటే మామూలుగా ఉండేదన్నమాట. మామూలుగా అసలు అక్కడ ప్రజారాజ్యంలో ఏమీ లేదు. ఈవిడికి ముఖ్యంగా శోభారాణి అని ప్రజారాజ్యంలో ఉండే ఆవిడకి ఈవిడికి పడేది కాదు. ఒకరోజున శోభారాణి ఎవరంటే హైకోర్టు అడ్వకేట్ అండి అమ్మాయి. అప్పటికి 40 ఇయర్స్ ఉంటాయి అప్పటికి ఆ అమ్మాయికి. అయితే వీళ్ళిద్దరికి పడేది కాదు, పద్మకి శోభారానికి పడేది కాదు. అయితే పడేది కాకపోతే అయితే ఒక రోజున ఛానల్లో కూర్చుని పద్మని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. చాలా తిట్టింది. ఎందుకు తిట్టిందో మరి ఏంటి, వాళ్ళ మధ్యలో చాలా డెరాగేటరీగా కూడా తిట్టింది అనమాట. సరే, ఎందుకు ఇవన్నీ కూడా మనకెందుకు లేని ఊరుకున్న తర్వాత ఇప్పుడు శోభారాణి యాక్టివ్గా లేదనుకోండి, ఆవిడ ఏదో తెలంగాణలో ఆవిడ స్తబ్దుగా ఉన్నది. అయితే ఈవిడ స్పోక్స్ పర్సన్గా అయిపోయిన తర్వాత సీదా సదాగా ఉండేది. ఈవిడికి ఒక కారు ఉండేది కాదు, ఏముండేది, చాలా ఒక లో ప్రొఫైల్గా కానీ ఒక చాలా బడుగు బలహీన వర్గాల జాతికి సంబంధించినట్టుగా అనిపించేది అన్నమాట. అఫ్ కోర్స్ ఈవిడ బలహీన వర్గానికి చెందినది కాదు, ఈవిడ కమ్మ కులానికి చెందిన ఆవిడ. ఆవిడ హస్బెండ్ మాత్రము ఒక ఎస్సీకి సంబంధించిన ఎస్సీ కులానికి సంబంధించిన వాడని నాకు తర్వాత తెలిసింది. అయితే వచ్చింది సరే, అంతా మాట్లాడుకుని బేరసారాలు. ఎందుకంటే నెహ్రూ గారు లాంటి అంటదండలు ఉన్న వ్యక్తి ఆవిడకి సపోర్ట్ చేసే మనిషి ఉన్నాడు కాబట్టి ఆవిడకి స్పోక్స్ పర్సన్గా వచ్చింది. నేనేం పెద్ద బాధపడలేదు, ఈవిడకంటే నేను వచ్చాను కదా అని అంటే, ఎందుకంటే నేను నాకంత మాటగారితనం లేదు, నాకు మాట్లాడే అంత శక్తియుక్తులు నాకు లేవు. ఇప్పుడంటే ఏదో మాట్లాడుతున్నాను కానీ నాకు జనరల్గా యాక్చువల్గా చెప్పాలంటే మాట్లాడే అంత ఫ్లో కూడా ఏం లేదండి నాకు. నేను ఎక్కువగా లో ప్రొఫైల్, నేను అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటా కానీ మాట్లాడానండి. అయితే పోనీలే అని నేనేం కుళ్ళుకోలే. కానీ ఇది గమనించిన పాపం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గ్రీవెన్స్ సెల్లో నాకు మంచి పోస్టు, చక్కటి మెయిన్ పోస్ట్ ఇద్దాం అనుకున్నారు, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ ఎప్పుడో చాలాసార్లు నేను మాట్లాడుతూ ఉంటా అప్పుడప్పుడు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం. అయితే అట్లాంటిది ఒక రోజున ఈవిడ ఎందుకు చూస్తున్నానంటే ఆటోలోనో లేకపోతే మామూలుగా కార్యకర్తలు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ కార్లలో వీళ్ళ కార్లలో వచ్చేది. వాళ్ళందరూ కూడాను అక్కడ ఉన్న వాళ్ళు, గట్టు రామచంద్రరావు గారు కావచ్చు, జనక్ ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు గారు, ఈరోజు వీళ్ళందరూ కూడాను ఆవిడ పట్ల గౌరవంగా, ఎందుకంటే ఆవిడ ఉండే తీరు, ఆవిడ డిగ్నిఫైడ్గా ఉండే పద్ధతి అందరికీ కూడాను ఏ మాట మాట్లాడబుద్ధిగా అయ్యేది కదనమాట. ఆవిడ వచ్చేది ఏదో వచ్చేది, ఒకసారి ఆటోలో వచ్చేది, ఒకసారి నేనే ఆవిడని వెళ్తుంటే ఆవిడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నది. ఈ నేను ఆపి నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఎక్కడ ఏమండి పద్మగారు ఏంటి అంటే, ఎటెళ్తున్నారంటే ఇంటికి వెళ్తున్నారు ఇందిర గారు అంది. ఇంటికి పదండి నేను డ్రాప్ చేస్తానుంది. ఎక్కడ వెళ్ళాలంటే కృష్ణానగర్ చెప్పినా అని చెప్పింది. కృష్ణానగర్లో కూర్చోబెట్టుకుని నేనే డ్రైవర్ని, నేనే నా కారు నా సొంతం కూర్చోబెట్టుకున్నాను. పెద్దగా ముభావ పెద్దగా మాటలు క్లోజ్గా మాట్లాడాను. లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడినంత చనువుగాను మాకు చనువు ఉండేది కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అయితేనండి ఆవిడ కృష్ణానగర్ అంటే అక్కడ చాలా లో పీపుల్ ఉండేవాళ్ళు, లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఉండే ఒక ఇది. ఇప్పుడు ఎట్లా ఉందో మరి నాకు తెలియదు. సరే ఇక్కడ ఆపేసేయండి ఇందిర గారు అంది. అదే ఇంటి దాకా దింపుతానండి అంటే అబ్బాయి వద్దొద్దు ఇక్కడ అంటే ఏంటంటే ఆవిడ ఒక చిన్న ఇంట్లో, చాలా చిన్న ఇంట్లో ఉన్నది. ఆ ఇల్లు నేను చూడటం నాకు ఆవిడకి ఇష్టం లేదు అనిపించింది నాకు. సరేలే పోన్లే, ఎందుకు పాపం నాకు ఫ్రెండ్ ఎవరు ఎట్లా ఉంటే నాకెందుకు అని చెప్పి సరే వెళ్ళిపోయాను అనమాట. అట్లా ఎప్పుడప్పుడు ఎవరొకరు ఆవిడ ఎందుకు చెబుతున్నానంటే ఆవిడ ఉన్న తీరు, ఆవిడ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, అవన్నీ కూడా దాని గురించి చెప్పాలని చెబుతున్నా అన్నమాట. అట్లాంటిది ఎన్నో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెబుతుండే ఆశ్చర్యం వేస్తుంది. 60 లక్షలు పెట్టి 2016లో ఆవిడకి ఇల్లు ఒక ఫ్లాట్ కొనిపెట్టాడు ఆయన, తర్వాత నెలకి 1 లక్ష రూపాయలు ఇచ్చేవాడు అంటే స్పోక్స్ పర్సన్గా పెట్టుకున్నారు కదా, అందుకని ఇచ్చేవాడు. తర్వాత మరి ఆవిడ చైర్పర్సన్, మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా నేను చాలా సంతోషించాను. మాట్లాడి చాలా కాలం అయిందనుకోండి, ఎందుకంటే ఆ
మాట తీరు ఆ వ్యవహారం అన్నీ కూడాను నాకు లేవండి. డెఫినెట్గా నేను ఆ లైన్లో నేను వెళ్ళలేదు యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఇట్లాంటివి ఇంత చేసి ఇప్పుడు ఒక 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 మినిస్టర్ లెవెల్లో ఆవిడని తీసుకెళ్ళి ఆవిడ ఆవిడ ఆర్థికంగాను ఆవిడకి సోషల్గాను ఆవిడకి ఎన్నో రకాల స్టేటస్ వైజ్గాను ఆవిడని అంత పెద్దదాన్ని చేస్తే నిజంగా చీ అని కొట్టేసి ఇవాళ సవాళ్ళని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నాడు అని ఆవిడ అన్న మాటని నేను చాలా జీర్ణించుకోలేక చాలా అసహ్యం పుడుతున్నాను అనమాట. మనుషుల్లో ఎంత విశ్వాస ఘాతకంగా ఉంటారా, ఎట్లాగా వచ్చిందని నువ్వు ఎట్లా ఉన్నావు, నువ్వు ఎట్లా తయారు చేశాడు ఆయన, ఎట్లా నేను అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేశాడు, పైగా కూతురు పెళ్లికి కూడా అయితే డబ్బులు సమకూర్చాడు అన్న విషయం కూడా నేను విన్నాను. ఎందుకంటే చాలామందికి ఆయన డబ్బులు ఇట్లా ఒక సహాయం చేస్తూ ఉంటాడు, ఎందుకంటే బేసికల్లీ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. అంతేగాని ఆయన ఏదో డబ్బులు కళ్ళు కొట్టి అక్కడ కొట్టి అప్పుడు అసలు ఆయనకి ఇది కూడా లేదనుకోండి, పవర్ కూడా లేదనుకోండి, పవర్లో ఉన్నా లేకపోయినా ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుంటాడు ఆయన కార్యం ఎవరికి హెల్ప్ చేయాలన్నా. అట్లాగే హెల్ప్ చేశాడన్న విషయం తెలుసు కానీ ఆయన నేను మాత్రం ఒక పైసా తినలేదు నాకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మనసు ఆయన్ని చాలా దగ్గరగా గమనించిన వ్యక్తిని కాబట్టి ఆయన ఒక ఒక సత్యహరిశ్చంద్రుడో లేకపోతే ఒక శ్రీరామచంద్రుడో లేకపోతే ఒక ధర్మరాజో ఒక ఇట్లాంటి గొప్పవాళ్ళు కనిపిస్తారు నాకు ఆయన్ని చూస్తుంటే. ఒక జీసస్ క్రైస్తు నిజంగానే జీసస్ క్రైస్త్ క్యారెక్టర్ ఏంటంటే ఆయనలో చూస్తాం. ఒక చక్కటి ఒక మంచి ఉదార స్వభావం, రాముడు స్వభావం కూడా లేదండి. అంటే రాముడు భార్యని అనుమానించి వదిలేసేసాడు, అట్లాంటి వ్యక్తిని నేను చెప్పను. నేనైతే ధర్మరాజు లాంటి వాడు అంటాను నేను. కాబట్టి ఇట్లా ఇట్లాంటి మనిషిని ఒక మనిషిని తల్లి పాలు తాగి ఆ తల్లినే గుండెల మీద బాధిపోయిన మనుషులు చూసాం కానీ అట్లాంటి వాళ్ళల్లో ఈ వాసిరెడ్డి పద్మగారు ఒక ఆవిడ కూడా వాళ్ళల్లో జాబితాలో తయారైపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చాలా బాధపడ్డాను, నా మనసు చాలా చాలా నేను చాలా కష్టపడింది నా మనసు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఎందుకు అనవసరంగాను ఎందుకు లేపోని అది వాళ్ళ గొడవ వాళ్ళు. ఇప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళ అకౌంట్ నుంచే ఎన్నో రకాల ట్వీట్లు చేసి ఎన్నో రకాల పోస్టులు పెట్టింది. ఒక మెయిన్ పోస్టు మొదటిది అయితే మనం చూసాం, ఆశ్చర్యం వేసింది. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే అంటే ఏంటంటే 2014 అనుకుంటాను జ్యోతిల నెహ్రూ మరి ఎవరైతే తెచ్చాడో ఆ జ్యోతిల నెహ్రూ టీడీపీలోకి వెళ్తే ఈవిడ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని తర్వాత ఆరా తీస్తే ఈవిడకి ఈవిడ భర్త గారికి ఈ ఎస్సీ కోటాలో ఏదో ఎస్సీ కోటాలో కానీ రిజర్వేషన్ బేస్ చేసుకుని అంటే ఆయన ఎస్సీ కాబట్టి ఆయనకి ఏదో ఎమ్మెల్యే టికెట్ ఆశించిందని ఉన్నది. అందుకని అప్పుడు ఆ సంవత్సరం అంతా ఆ 5 సంవత్సరాలు అట్లా నిలబడి ఉన్నది అనమాట. తర్వాత ఇస్తారు. ఆవిడ ఏంటంటే ముందు ఆవిడ ప్రేపకం కోసం ఆవిడ ఇంపార్టెన్స్ కోసం ఆవిడ సీటు నిలబెట్టుకోవటానికి కృషి చేసింది, తర్వాత వాళ్ళ భర్త కోసం ఇది చేసింది అని అర్థం అని చాలా పార్టీలో అంటూ ఉండేవాళ్ళు అనమాట. భర్త టికెట్ కోసం ఇవ్వాలనుకుంటే అట్లాంటి వాళ్ళు చాలామంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆయన ఈక్వేషన్స్ వేరు కానీ ఇవన్నీ కూడా చాలా బాధ కలిగించే విషయాలు అనమాట. ఇంత వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఇంత స్వార్థపూరితమైన ఆలోచనలతో వెళ్ళిపోయి నువ్వు ఎవరో తెలీదు ఏంటో తెలీదు ముక్కు మొహం తెలీదు ఒక ప్రజారాజ్యం అంటే ఓడిపోయిన ఆ పార్టీ అంతకుముందు ఒక ఇదేంటి కమ్యూనిస్టు పార్టీ అంటే అది మరీ ఘోరమైన పార్టీ అక్కడి నుంచి వచ్చా ఇక్కడి నుంచి వచ్చా అంటే ఇప్పుడు వాసిరెడ్డి పద్మ అంటే ఎవరంటే వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్గా ఉండేది లేకపోతే మహిళా కమిషన్గా ఉండేది అనేది మాత్రమే అందరికీ తెలుసు. ఇంత గుర్తింపు రావడానికి కారణం ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అట్లాంటి వాళ్ళని కామ్గా వెళ్ళిపోవాల్సింది, వెళ్ళిపోవటం అనేది చాలా. ఇప్పుడు నేను పార్టీ నుంచి యువతలకు వచ్చేసాను, ఆయన నాకు ఎనిమాసిటీ ఏం లేదు పార్టీ మీద, నాకేమి బద్ధ వైరం శత్రుత్వం ఏం లేదు. ఐ లైక్ జగన్మోహన్ రెడ్డి ఆల్వేస్. అయితే అట్లాంటివి ఈ పద్మగారు చాలా పొరపాటు చేసిందని చెప్పాలి. నేను ఇప్పుడే నేను ఈ వీడియో మూలంగా నేను చెబుతున్నాను, పద్మగారు మీరు చాలా పొరపాటు చేశారు, చాలా తప్పు మాట్లాడారు, తప్పుగా ఉన్నారు, మీకు ఇష్టం లేకపోతే అవతలకి వెళ్ళిపోవాల్సింది. కానీ మీకు పదవులన్నా మీకు బాగా మీకు పవర్ అన్నా చాలా ఇష్టం అని నాకు బాగా తెలుసు. కానీ ఏంటంటే ఇష్టమైన ఇష్టాలని నెరవేర్చుకోవటం చాలామందికి ఫుల్ఫిల్ చేసుకోవటం అందరికీ ఇష్టమే. కానీ ఈ విధంగా ఇంత నీచంగా ఇంత దిగజారిపోయి ఒక స్త్రీమూర్తి ఒక చక్కటి ఒక నిండు స్త్రీమూర్తిగా ఉండే కనిపించే ఈవిడ మనసులో ఇంత షడ్యంత్రం అంటారు కదా కుట్రలు ఇన్ని చేసాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ద్వారా ఇంత లబ్ధి పొంది ఆ మనిషి మీద పేడ పెంట చల్లి వెళ్ళటం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. కాబట్టి ఈ నేను ఇట్లాంటివి చాలామంది దగ్గర చూశాను, కానీ పద్మగారి నుంచి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఐమ్ సో సారీ పద్మగారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. బై అండి, లవ్ యూ ఆల్, బై.